నమస్కారం నాటుకోళ్ళను పెంచే వాళ్లకు ఉపయోగపడే ఒక విషయాన్ని ఈ వీడియోలో చెబుతున్నాను మా కోళ్ళ కోసం వెదురు కలతో కోళ్ళగూడు చేయించాను ఇది బాగా వచ్చింది ఈ గూడిని ప్రస్తుతానికి పిల్లల పెట్ట కోసం వాడుతున్నాం పెట్ట ఎనిమిది పిల్లలు ఈ గూడిలో వేశాము ఉదయాన్నే ఇప్పుతున్నాం బయటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రాన్ని వాటంతట అవే గూళ్ళో చేరిపోతున్నాయి మూత వేస్తే సరిపోతుంది వీటికి కూడా గూడు బాగా నచ్చినట్టుంది కోళ్ళను మూయడానికి కోళ్ళ కూడా వాడేవాళ్ళము అయితే అవి సన్న సన్నమైన వ్యధులతో చేయడం వల్ల ఎలకలు కొట్టేయడము ఆ గూళ్ళోబడి ఎలకలు దూరిపోయి పిల్లల్ని రాత్రిపూట కరిచేయడము చేసేవి దీనివల్ల పిల్లలు పాడైపోయేవి ఈ కొత్త కూకైతే వెలకలు వెళ్ళే అవకాశం లేదు పాములు కానీ ఎలకలు కానీ వెళ్ళే అవకాశం లేదు ఆరు బయట వదిలేసిన వీటికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇది రెండు అడుగుల వెడల్పు రెండు అడుగులు పొడవు రెండు అడుగులు ఎత్తు మొత్తం ఉండేటట్టు చేయించాను ఇరవై చిన్న పిల్లలైనా ఒక పెట్ట పిల్లలు అయినా సరిపోతుంది దీంతోపాటు దీన్ని కుందేలు పెంచుకోవడానికి సైతం వాడుకోవచ్చు కోళ్ళకి కుందేలకి వాడుకునే విధంగా ఎత్తు ఎక్కువగా పెట్టించాను డోరు కూడా వేస్తే ఒకసారి డోర్ క్లోజ్ చేస్తే లోనికి ఎటువంటి ఇవి వెళ్ళడానికి అవకాశమే లేదు వాటరు మేత పెట్టుకొని డొక్కులు పెట్టుకొని రోజంతా వెప్పకుండా దీనిలో వదిలేసిన ప్రాబ్లం లేదు మాకు వెదురు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ వెదిరికర్రలు కొట్టే దీన్ని చేయించాను ఒక ఫోటోలో చేసేసాడు దీనికంటూ సపరేట్గా మేము ఖర్చు పెట్టింది మేకలకి ఒక ముప్పై రూపాయలు మేకలు కొను కొన్నాము ప్లస్ మా బెదరే చేశాడు ఒక పూట పని అంటే ఆ పూట కూలి కింద లెక్కేసుకున్న సరిపోతుంది ఒక మూడు వందలు నాలుగు వందలతో ఇది తయారైపోయినట్టే మాకు మరిన్ని చేయాలనుకుంటున్నాం ఒక పదో ఇరవయో ఇలాంటివి చేయించాలనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ కోళ్ళు ఉన్నప్పుడు అది పిల్లల పెట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకదాన్ని ఒకటి కొట్టుకోకుండా బాగా ఉపయోగపడుతుంది బ్రీడింగ్కి గుడ్లు పెట్టించుకోవడానికి గుడ్లని పొదిగించుకోవడానికి కూడా అనువుగా ఉంది ఎందుకంటే ఒకసారి దీనిలో ఏర్పాటు చేసుకుంటే కలపనవసరం లేదు దీని బరువు కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉంది కాబట్టి తక్కువ స్థలం ఉండి నాటుకోలను పెంచుకునే వాళ్ళకి ఈ వెదురుకల కర్రల కోళ్ళగూడు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు నచ్చింది నీట్గా కూడా ఉంటుంది ఇది కిందని హైట్ ఉండటం వల్ల రెట్లేసిన కింద పడిపోతున్నాయి అవి తుడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది దీన్ని ఎవరైనా తయారు చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ చెప్తాను